ఏకంగా పబ్లిసిటీ ఇచ్చుకునే దానికోసం ఎక్కడ చూసినా అక్కడ ఫోటోలు కనిపిస్తాయి. అయ్యా, ఈ మాదిరిగా పబ్లిసిటీ చేసుకున్నట్టు చేసుకోవడం చూస్తా ఉంటే ఈ 5 సంవత్సరాలలో ఆయన చేసిందేమీ లేదు, మనకిచ్చిన భద్రత ఏమీ లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చి ఈయనేమంటాడు, ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ పరిస్థితులు మారాలి. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి. విలువలతో కూడిన రాజకీయాలు రావాలి. ఒక రాజకీయ నాయకుడు ఫలానిది చేస్తాను అని చెప్పి మైకు పట్టుకొని చెప్పి మేనిఫెస్టోలో అది పెట్టి ప్రజలను ఓటడిగి గెలిచి ఆ తర్వాత ఆ రాజకీయ నాయకుడు ఆ పనులు చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం వస్తుంది. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు రావాలి అని అంటే అది మీ అందరితోనే సాధ్యము అన్న సంగతి ఎవరూ కూడా మర్చిపోవద్దని నేను అడుగుతా ఉన్నా. మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా. ఎన్నిక రోజు వచ్చేసరికి ప్రతి గ్రామానికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తాడు. అవినీతితో బాగా సంపాదించాడు, సంపాదించిన డబ్బును గ్రామాలకు పంపిస్తాడు. పంపించి ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బు పెట్టే కార్యక్రమం చేస్తాడు. ఈ 5 సంవత్సరాలలో ఆయన చేసిందేమీ లేదు, మనకిచ్చిన భద్రత ఏమీ లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చి ఈయనేమంటాడు, ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను మాట ఇస్తా ఉన్నాను.